జీవనెంబర్ 2ను వెంటనే రద్దు చేయాలి. గ్రామ సచివాలయాలు పంచాయతీరాజ్ పరిధిలోనే అభివృద్ధి చెందాయి. అన్ని సేవలు మా ద్వారానే ప్రజలకు అందుతున్నాయి. మా అధికారాలను నిర్వీర్యం చేసేలా జీవోనెంబర్ 2 ఉంది. మా భవిష్యత్తు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25న జీవోనెంబర్ 2ను ప్రవేశపెట్టి మా భవిష్యత్తును ప్రశ్నార్థకంలో ఉంచిందని మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు సచివాలయ ఉద్యోగులు నల్ల బ్రాడ్జీలతో నిరసన కార్యక్రమంతో పాటు వెంటనే జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని నినాదాలు చేసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ నర్సింహులు ఈవోపీఆర్డీ ఆనందయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఉన్న 29 అంశాలను రెవెన్యూ వారికి అప్పగించడం ఎంతవరకు సమంజసమన్నారు. దాదాపు అన్ని శాఖల అధికారులు పంచాయతీరాజ్ శాఖలో మిలితమై ఉన్నారని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, డిజిటల్ అసిస్టెంట్లు గ్రేడ్ 6 పంచాయతీ సెక్రటరీగా కొనసాగుతున్నారని, వీరందరినీ నిర్వీర్యం చేస్తూ విఆర్ఓను డీడీఏగా చేసి గ్రామ సచివాలయ కొనసాగుతున్న పంచాయతీరాజు ఉద్యోగులను రెవెన్యూ శాఖ కిందకు తేవటం బాధ కలిగించే విషయమన్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మేము రిటైర్డ్ అయ్యే వరకు ఇదే స్థానంలో ఉండేలా జీవో నెంబర్ 2 ఉందని ప్రభుత్వం పునరాలోచించి రద్దు చేయాలన్నారు. ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాలు పొంది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, పంచాయతీ ఉద్యోగుల పాత్ర ప్రమేయం లేకుండా సచివాలయాలలో రెవెన్యూ పాత్రను పెంచడం పట్ల పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీల సంఘం కార్యదర్శి ధనుంజయ, చంద్ర, నౌషాద్, డిజిటల్ అసిస్టెంట్ గణేష్, శ్రీనాథ్ రెడ్డి, సురేష్తో పాటు అన్ని సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మాకు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ని హోదాని కల్పించడం చాలా ఆనందకరంగా ఉంది. కానీ ఈ జీవోఎంఎస్2 ద్వారా మమ్మల్ని పంచాయతీరాజ్కి సంబంధం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందికి రెవెన్యూ శాఖ కిందికి డీడీఓగా మమ్మల్ని బదిలీ ఆయించడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దీనివల్ల మా జీవో నెంబర్ 2ని రద్దు చేయాలని మా డిజిటల్ అసిస్టెంట్స్ అందరూ మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇందులో మేము డిజిటల్ అసిస్టెంట్స్ వెరీ వెల్ క్వాలిఫైడ్, ప్లస్ ఒక విఆర్ఓ గారు మినిమం 10th క్వాలిఫికేషన్, వాళ్ళకి డీడీఓగా ఇవ్వడం మాకు ఆనందకరమే. కానీ మమ్మల్ని పంచాయతీరాజ్ శాఖ నుండి ఎందుకు తరలించారో మాకు ఇంతకీ తెలియడం లేదు. మా ఉద్యోగం ఏమిటో, మా భవిష్యత్ ఏమో అర్థం కాకుండా అయోమయ స్థితిలో ఉన్నాము. దీన్ని మీరు పరిగణనలో తీసుకొని ఈ జీవో నెంబర్ 2ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము. విలేకరులకు తెలియజేయడం ఏమనగా, మొన్న 25వ తారీఖున మన రాష్ట్ర ప్రభుత్వము జీవోఎంఎస్ నెంబర్ను విడుదల చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య సారాంశం ఏమంటే, గ్రామ సచివాలయాలను రెవెన్యూ వారికి అప్పచెప్పి విఆర్ఓలకి డీడీఓగా అప్పచెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గ్రామ పంచాయతీకి 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం సంక్రమించినటువంటి 29 అంశాలను మొత్తం పూర్తిగా రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇందులో ఎటువంటి పంచాయతీరాజ్ ఉద్యోగుల పాత్ర కానీ, మా యొక్క ప్రమేయం కానీ లేకుండా అప్పనంగా మా యొక్క అధికారాలన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. అందువల్ల ఈ జీవోని వెంటనే రద్దు చేసి పంచాయతీ ఉద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలను ఏఎన్ఎం మా పంచాయతీరాజ్ సంబంధించిన వాళ్ళే, శానిటేషన్ చూసే వాళ్ళే, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మాకు సంబంధించిన వాళ్ళే, మా ఇంజనీరింగ్ సంబంధించిన బిల్స్ ఎంబుక్ రికార్డ్ చేయడం కానీ, వర్క్స్ చూడడం కానీ, ఇవన్నీ కూడా అతను మా డిపార్ట్మెంట్ తరఫునే చూసే అతను. తర్వాత డిజిటల్ అసిస్టెంట్ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున రిక్రూట్మెంట్ అయ్యి ఈ డిపార్ట్మెంట్లో ఎస్ఆర్ ఓపెన్ చేసుకొని ఈ డిపార్ట్మెంట్లో తీసుకొని పోయి అతన్ని గ్రేడ్ 6 పంచాయతీ, అతని పేరు కూడా గ్రేడ్ 6 పంచాయతీ సెక్రటరీ, అతను కూడా అప్పనంగా తీసుకొని పోయి ఆ సచివాలయం వ్యవస్థలో కలపడం జరిగింది. దీనివల్ల డిజిటల్ అసిస్టెంట్లు కూడా చాలా నష్టపోతారు. వాళ్ళ జీవితం అంతా మొత్తము అక్కడే డిజిటల్ అసిస్టెంట్గానే రిటైర్ అయ్యేసి